गुड मॉर्निंग चिल्ड्रन ऑफ फोर्थ क्लास, सब्जेक्ट साइंस. इन द प्रीवियस वीडियोस आई एक्सप्लेन फिफ्थ लेसन, द नेम इज सॉलिड्स लिक्विड्स एंड गैसेस. नाउ टुडे आई एम गोइंग टू एक्सप्लेन यू फिल इन द ब्लैंक्स ऑफ द लेसन. एवरी लेसन यू विल फाइंड इन योर टेक्स्ट बुक सम बिट्स. नो, इन द प्रीवियस वीडियो आई एक्सप्लेन द ए बिट, द टिक द करेक्ट ऑप्शन, यू हैव बी बिट ट्रू और फॉल्स एंड सम एग्जाम्पल्स आर द सी बिट. नाउ आई एम गोइंग टू एक्सप्लेन यू टुडे डी बिट, फिल इन द ब्लैंक्स. फिल इन द ब्लैंक्स मीन्स एवरी क्वेश्चन यू फाइंड सम एम्प्टी प्लेस, सो इन दट एम्प्टी प्लेसेस यू हैव टू राइट द रिलेटेड टू द क्वेश्चन आंसर. ओके ना, रिलेटेड आंसर टू द क्वेश्चन. सो फर्स्ट वन, ऑल मैटर इन द वर्ल्ड इज मेड अप ऑफ. अन्नी पदार्थालु, मैटर अंटे पदार्थालु अनि चेप्पाना, మరి పదార్థాలు అన్నీ కూడా దేనితో చేయబడతాయని చెప్పిన, అణువుల చేత. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ ఎ బుక్, దిస్ ఇస్ ఎ మ్యాటర్, దిస్ ఇస్ ఎ బుక్, దిస్ ఇస్ ఎ మ్యాటర్. ఇట్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ ఎ మాలిక్యూల్స్. ప్రతి పేపరు మాలిక్యూల్ అండ్ మాలిక్యూల్స్తోని చేయబడుతుంది. ఆటమ్స్, అణువులు, మాలిక్యూల్స్. ఆల్ మ్యాటర్స్ ఇన్ ద వరల్డ్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ మాలిక్యూల్స్. సో వాట్ ఈస్ ద ఆన్సర్? మాలిక్యూల్స్ ఈజ్ ద ఆన్సర్. సో రైట్, మాలిక్యూల్స్. స్పెల్లింగ్ వాట్? MOLECULES, మాలిక్యూల్స్. All matter in the world is made up of molecules. What is the answer? Molecules. All matter, whatever it, all matters would be made with molecules. Second one, in dash the molecules are very close to each other. In which state of matter molecules will be occupy the total space and it will be very near to one another and very attractive with one another molecules. వెరీ క్లోజ్ టు ఈచ్ అదర్. ఏ సాలిడ్ అంటే మనకు స్టేట్ ఆఫ్ మ్యాటర్స్లో సాలిడ్స్, లిక్విడ్స్, గ్యాసెస్ ఉన్నాయని చెప్పాను. ఏ సాలిడ్స్లో మనకి మాలిక్యూల్స్ దగ్గర దగ్గరగా ఉంటాయా, లిక్విడ్స్లో దగ్గర దగ్గరగా ఉంటాయా, గ్యాసెస్లో దగ్గరగా ఉంటాయా అని అడుగుతున్నారు. సో వీ ఫైండ్ మాలిక్యూల్స్ వెరీ క్లోజ్ టు ఈచ్ అదర్ ఇన్ ద సాలిడ్స్ ఓన్లీ. సో వీ దే హ్యావ్ ద డెఫినెట్ షేప్ అండ్ దే హ్యావ్ ద వెయిట్ బికాస్ ఆఫ్ మాలిక్యూల్స్ ఆర్ వెరీ క్లోజ్ టు ఈచ్ అదర్ ఇన్ సాలిడ్స్. ఓకేనా, వాట్ ఈస్ ద ఆన్సర్? నౌ హియర్, సాలిడ్స, SOLIDS, సాలిడ్స్. సాలిడ్స్లో మాత్రమే అణువులు దగ్గర దగ్గర ఒకదానికి ఒకటి దగ్గరగా ఉంటాయి, ఎలాంటి ప్లేస్ ఉండదు కాబట్టి అవి గట్టిగా ఉంటాయి. నెక్స్ట్, డాష్ హ్యావ్ నేదర్ ఏ డెఫినెట్ షేప్ నార్ డెఫినెట్ వాల్యూమ్. వేటికి షేప్ ఉండదు? ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యు ఆర్ లిక్విడ్స్, లిక్విడ్స్ అంటే ఏంటి, మీరు బాటిల్లో కానీ గ్లాస్లో కానీ పోస్తే వాటికి లిక్విడ్ బాటిల్ షేపు, గ్లాస్ షేప్ వస్తుంది. సో ఓన్లీ ద స్టేట్ ఆఫ్ మ్యాటర్ విచ్ డస్ నాట్ హ్యావ్ ద షేప్ అండ్ డెఫినెట్ వాల్యూ మీన్స్ దట్ ఆర్ ద గ్యాసెస్. గ్యాసెస్ ఏంటి, గ్యాసెస్లో ఉన్నటువంటి మాలిక్యూల్స్ మధ్య చాలా ప్లేస్ ఉంటుంది. సో చాలా ప్లేస్ ఉండడం వల్ల ఏమవుతుంది బేటా, అవి తొందరగా ఈజీగా మాలిక్యూల్స్ అనేవి స్ప్రెడ్ అయిపోతాయి. వాటికి డెఫినెట్ షేప్ ఉండదు, డెఫినెట్ వాల్యూమ్, ఘనపరిమాణం అనేది ఉండదు. సో డాష్ హ్యావ్ నేదర్ ఏ డెఫినెట్ షేప్ నాట్ డెఫినెట్ వాల్యూమ్, GAS, ES, గ్యాసెస్. ద లిక్విడ్ ఇన్ విచ్ ద సాల్యూట్ డిజాల్వ్స్ ఇన్ ఈస్ కాల్డ్ ద. సో మనం ఏదైనా సాలిడ్ని లిక్విడ్లో కలిపినప్పుడు మనం సాలిడ్ని ఏమంటాం, సాల్యూట్ అంటాం. మరి లిక్విడ్లో కలుపుతున్నాం కదా, ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ ఈజ్ ఏ సాలిడ్, వీఆర్ కాలింగ్ షుగర్ యాజ్ ఏ సాల్యూట్. సో ఇన్ విచ్ వీఆర్ యాడింగ్ ద షుగర్ ఇన్ ద వాటర్, దట్ ఈస్ వాటర్ ఈజ్ ఎ లిక్విడ్. సో వాట్ వీ హ్యావ్ టు కాల్ టు ద లిక్విడ్, సాల్వెంట్. వాట్ వీ హ్యావ్ టు కాల్, సాల్వెంట్. షుగర్ని తీసుకెళ్ళి మీరు వాటర్లో కలిపినప్పుడు షుగర్ని ఏమో సాల్యూట్ అంటారు, వాటర్లో కలుపుతున్నాం కాబట్టి వాటర్ని సాల్వెంట్ అంటారు అన్నమాట. ద షుగర్ సొల్యూషన్ డస్ నాట్ లుక్ డిఫరెంట్ ఫ్రమ్, సో షుగర్ వాటర్ ఏదైతే మనం షుగర్ వాటర్లో కలిపిన తర్వాత వచ్చేటటువంటి సొల్యూషన్, షుగర్ వాటర్, స్వీట్ డ్రింక్ ఏదైతే ఉంటుందో, స్వీట్ వాటర్ ఏవైతే ఉంటాయో, జస్ట్ యూ షుడ్ నాట్ ఫైండ్ అవుట్ దెమ్ డిఫరెన్స్ బిట్వీన్ ప్యూర్ వాటర్ అండ్ స్వీట్ వాటర్. జస్ట్ ఆఫ్టర్ టేస్టింగ్ ఓన్లీ యూ విల్ టెల్ దట్ ఈస్ అ స్వీట్ వాటర్, దిస్ ఇస్ అ నార్మల్ వాటర్. అంటే షుగర్ని వాటర్లో కలిపినప్పుడు వచ్చేటటువంటి స్వీట్ వాటర్ని ప్యూర్ వాటర్తో మనం డిఫరెంట్గా చూడలేము, అంటే అసలు కనిపించదు. జస్ట్ టేస్ట్ చేసినప్పుడు మాత్రమే అది స్వీట్నెస్ వస్తుంది, కానీ కళ్ళతో చూసినప్పుడు ఎలాంటి డిఫరెన్స్ కనిపించదు. సో దేంతో చూసినప్పుడు షుగర్ సొల్యూషన్ మనకు డిఫరెంట్గా అనిపించదు, ప్యూర్ వాటర్, PURE, ప్యూర్, WATER, వాటర్ రెండు కూడా సేమ్గా ఉంటాయి చూడడానికి. జస్ట్ ఈవెన్ యూ టేస్ట్ ఇట్ యూ విల్ ఫైండ్ అవుట్ విచ్ వన్ ఈస్ ద ప్యూర్ వాటర్ అండ్ విచ్ వన్ ఈస్ ద స్వీట్ వాటర్. దీస్ ఆర్ ద ఫిఫ్త్ లెసన్ సాలిడ్స్, లిక్విడ్స్, గ్యాసెస్. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. సో వన్స్ అగైన్ రీడ్ విత్ మీ వైల్ సీయింగ్ ద వీడియో. యూ హ్యావ్ టు రీడ్, ఆల్ మ్యాటర్ ఇన్ ద వరల్డ్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ డాష్ MOLECULES, మాలిక్యూల్స్. ఆల్ మ్యాటర్ ఇన్ ద వరల్డ్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ డాష్, మాలిక్యూల్స్. నెక్స్ట్,
In dash, the molecules are very close to each other. Solids. In dash, the molecules are very close to each other. Solids. S-O-L-I-D-S. Next. Dash have neither a definite shape nor definite volume. Gases. Dash have neither a definite shape nor definite volume. G-A-S-E-S. Gases. Next. The liquid in which the solute dissolves is called the dash. Solvent. S-O-L-V-E-N-T. Solvent. Okay, na? So, thus liquid in which the solute dissolves is called the solvent. Next, last one. The sugar solution does not look different from P-U-R-E. Pure W-A-T-E-R water. Pure water. This is the fifth lesson. DB. Fill in the blanks. Explanation.